ప్లీజ్ ప్లీజ్. దారుణానికి కింద కూర్చోండి, మీరు కింద కూర్చోండి ప్లీజ్. అమానుష చర్యని ఖండిస్తూ ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో ఈ అమానుష దాడిని ఖండించడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునేటువంటి ఈ చర్య మళ్లీ మళ్లీ జరగకూడదని చెప్పి అక్కడి ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆక్రోశాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా డాక్టర్లుగా అందులో తెలంగాణ రాష్ట్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఈ అమానుషాన్ని ఖండించడమే కాకుండా ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినప్పుడు డాక్టర్లుగా అనేకసార్లు సమ్మెలు చేసింది. సమ్మెలు చేసిన సందర్భంలో పాలకులు ఎవరైనా కావచ్చు హామీలు ఇచ్చారు, కానీ అవి సంపూర్ణంగా అమలు కాకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలమని స్టెథోస్కోప్లు పట్టుకొని పేషెంట్లకు సర్వీస్ అందించాల్సిన మేము, హుందాక బతకాల్సిన మేము, వైద్యో నారాయణో హరి అని చెప్పి కీర్తిచే ఈ సమాజంలో ఎందుకు మాకు దుస్థితి అని చెప్పి ఇవాళ డాక్టర్లుగా ఈ రోడ్ల మీదకి వచ్చిన తీరు సమాజానికి మంచిదైతే కాదు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు క్లాస్ రూమ్లో గొప్పగా చదువుకునేవాళ్ళు, టాప్ ర్యాంక్స్, మంచిగా చదువుకునేవాళ్ళు. మళ్ళీ మీరు ఏమవుతారంటే ఐఏఎస్ అని చెప్పరు, ఐపీఎస్ అని చెప్పరు, ఇంజనీర్ అని చెప్పరు, డాక్టర్ కావాలని కోరుకుంటారు, డాక్టర్ కావాలని కోరుకుంటారు. అంత క్రీమ్ లాంటి అంత కష్టపడి చదువుకొని సరే డబ్బులు సంపాదించాలి, అందరూ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వృత్తి మీద కొంతమందికి గౌరవం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మెజారిటీ డాక్టర్లు అనాదిగా ఇవాళ సేవలు అందించే వాళ్ళవి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు అయితే నిందించే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళని, టైంకు రారని సరిగా చూడరని నిందించే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ జీత భత్యాలు ఎట్లున్నాయి గురించి ఎవరు మాట్లాడరు. ఒక డాక్టర్ బయటికి రావాలంటే 5.5 సంవత్సరాలు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఇవాళ మళ్ళీ పీజీ చదువుకుంటే డాక్టర్గా పరిగణిస్తలేరు. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే వెనుకట గొప్ప వాల్యూ లేదు, పీజీ చదువుకుంటే తప్ప డాక్టర్ అనే పరిస్థితి లేదు. అంటే 8.5-9 సంవత్సరాలు కష్ట చదివి ఇవాళ ఒక మామూలు ఏ ఉద్యోగాలు ఉంటాయో, ఏ ఫెసిలిటీ ఉంటుందో, ఏ టెన్షన్ లేని జీవితం ఉంటుందో డాక్టర్కి మాత్రమే వెళ్ళాలి పరిస్థితి లేదు. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు టాయిలెట్ చక్కగా ఉండవు, డోర్లు చక్కగా ఉండవు, తాగే నీళ్లు చక్కగా ఉండవు, కంపవాసన వస్తుంది. ఇలా పేషెంట్ల కాడికి పోయేటువంటి అటెండెంట్లు ముక్కు మూసుకొని పోతారు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, కానీ మా డాక్టర్లు 8 గంటల పాటు 10 గంటల పనిచేస్తారు, సోయి కూడా ఇలా చాలామందికి ఉండదు. అంత మురికిలో అంత కష్టములో అంత ఆపదలో ఆదుకునేటువంటి డాక్టర్ల పట్ల ఇవాళ ఇట్లాంటి అమానుష చర్య ఇది సమాజానికి మంచిది కాదు, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా పార్టీలతో సంబంధం లేదు దీనికి, ఒకరు అధికారం ఉండొచ్చు ఒకరు పోవచ్చు, కానీ వీటి పట్ల మళ్ళీ మళ్ళీ రియక్కలు కాకుండా తీవ్రమైన చర్యలు చేపట్టక్కరిందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఇవాళ కామాంధులుగా ఇంత దుర్మార్గులు అంటే హింస పెట్టడమే కాకుండా ఒక సైకోలాగా ఒక సాడిస్ట్ లాగా ఇలా తయారవుతా ఉంది. ఇవాళ నిజంగా బాధ అనిపించే అంశం ఏంటంటే మనం బాగా అభివృద్ధి చెందుతున్నాం అని చెప్తున్నారు, కానీ అభివృద్ధిలో
ఈ సైకోలుగా ఈ సాడిస్టులుగా మానవ రూపంలో ఉన్న మృగాలుగా అవుతున్నటువంటి విషయాన్ని సరే తల్లిదండ్రులు ఏం పట్టించుకుంటా లేదా గురువు పట్టించుకుంటా లేదు కానీ సమాజం దీని పట్ల ఆలోచించాల్సిన అక్కడ ఉన్నది. ఇవాళ ఇది ఒక్కటి, ఇది ముందరిది కాదు, ఇది చివరిది కాదు. ఇలాంటి అనేక దృష్టాంతాలు మనం కోకలుగా చూస్తూ ఉన్నాం. అది విన్నప్పుడు చూసినప్పుడు ఒళ్ళు గగులు అంటే జల్లరించిపోతూ ఉంది. ఇవాళ ఎక్కడ లక్ష్యం? ఇంత ఇంత సీసీ కెమెరా ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, టక్కన పట్టుకోవచ్చు, కానీ జర ఆలోచించాల్సి అక్కడ ఉండదు. దీనికి శాశ్వత పరిష్కారం కేసులు మాత్రమే కాదు, దీనికి శాశ్వత పరిష్కారం చట్టాలు మాత్రమే కాదు. ఎందుకైతుంది ఇవాళ ఈ గంజాయి మత్తులో, ఈ డ్రగ్స్ మత్తులో ఇలా ఒక్కొక్కటి వాడు అది లేకుండా పోతా ఉన్నాడు? వాడు ఏం చేస్తాడో తోని పరిస్థితి వస్తుంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఇలా మనం ఎంత గొప్పగా ఎదిగినా, మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, మనకు సుఖాంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఇలాంటి దుష్టాంతాలు మళ్ళా ఒళ్ళు జల్దరించేటువంటి పద్ధతి ఉంది. మన రక్షణ లేకుండా పోతా ఉంది. బయటికి పోతే ఏమైతే తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఇంతకుముందు నిర్భయ వచ్చింది, చట్టం వచ్చింది, కానీ జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. అసలు చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకోలేకపో అలవాటు అయిపోయింది. అది ఇవి జరుగుతలే అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. ఎంత సంపద పెరిగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా మానవ సంబంధాల్లో ఇవాళ ఇలాంటి పరిణామాలు మన తిరోగమనలకు చూపిస్తున్నాయి. రిగ్రెసివ్ మేనర్ చూపిస్తుంది తప్ప ప్రోగ్రెసివ్ మేనర్ చూపించలేనటువంటి విషయాన్ని పాలకులుగా, పార్టీల నాయకులుగా అర్థం చేసుకోవాల్సి అక్కడ ఉండదు. డాక్టర్లుగా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంజనీర్లుగా సమాజం కలిసి ఒక రోడ్డు ఎత్తర కావచ్చు, బ్రిడ్జ్ ఎత్తర కావచ్చు, కానీ ఇలాంటి వాటిని నియంత్రించే కర్తవ్యం బాధ్యత సోషల్ సైంటిస్ట్గా రాజకీయ నాయకుల పైన ఉంటారనే విషయం మేము మర్చిపోకండి. ఇది మంచిది కాదు. దీని పట్ల మేధోమేధం జరగాలి. దీని పట్ల దీనికి పరిష్కారానికి ఏదైనా మార్గాలు వెతుకునే అక్కడ ఉందని చెప్పి మనం చేస్తూ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా ఉరితీయాలి, అట్లాటోళ్ళని బహిరంగ తీయాలి తప్ప ఏదో కాడ. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పనులు చేసినా, సైకోల పని చేసినా సాడిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళను చట్టాలు కూడా ప్రధానంగా వాళ్లకు విచారణ జరపకుండా ఇలాంటి వాటి మీద నిర్ధారణ అయితే తక్షణమే చర్య చేపట్టి ప్రజానీకానికి ఒక విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ డాక్టర్లకి శాశ్వతంగా ప్రొటెక్షన్, డాక్టర్లకి గౌరవం, డాక్టర్లుగా పేషెంట్లను గతంలో ఎట్లయితే ప్రేమ ప్రకారం చూసే వాతావరణం ఉందో ఆ వాతావరణం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మీ అందరికీ, మీ సంఘీభావానికి, మీరు చేసిన ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ సరి తీసుకున్న నమస్కారం. జై తెలంగాణ. అందరికీ దయచేసి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులైన మీరు దయచేసి చట్టాలు తేవాలి సార్. ఆ చట్టాలు తేవడమే కాదు, చట్టాలను కఠినంగా అమలు చేసే బాధ్యత కూడా మీ మీదే ఉంది. దయచేసి ఈ సభకు తెలుస్తున్నారు మా ఐఎంఏ తెలంగాణ.